ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇది ఒక నది. ఇప్పుడు దీనిలో కొంచెంగా నీరు వెళుతున్నది. అయితే ప్రవాహం వచ్చినప్పుడు ఈ స్థలమంతా నిండుగా నీరు ఉంటుందట. ఇదొచ్చి కావేరి నది ఉంది కదా, కావేరి నది అది ఇక్కడే కదా, కర్ణాటకలోనే కదా పుట్టుచున్నది. తమిళనాడు మార్గంలో వెళ్ళి సముద్రంలో కలుస్తోంది. దాని యొక్క ఉపనది. ఈ నదిలో ఒక వంతెన చూస్తున్నారు కదా. ఆ కాలంలో తెల్లవారు కట్టి ప్రజలందరూ ఏ కష్టమూ లేకుండా వెళ్ళుటకు ఈ వంతెనను నిర్మించి ఇచ్చారు. కనుక ఈ స్థలము ఒక నది ప్రవహించే స్థలముగా ఉన్నందున మంచి సమృద్ధి కలిగినదిగా ఉండడము చూస్తున్నాము. ఇప్పుడు దేవుడు నాకు ఏ మాటను అనుగ్రహించుచున్నారు అని చూస్తున్నారా. యిర్మీయా 31:3 దేవుడు చెబుతున్నారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. అనాదికాల స్నేహము. దేవుడు మన మీద ఉంచిన ప్రేమ ఉన్నదే, అది అనాదిగా ఎల్లప్పుడూ ఉండు ప్రేమట. ఆ స్నేహము. మనందరికీ స్నేహితులు ఉంటారు కదా, ఉద్యోగం చేసే స్థలములో, చదువుకునే స్థలంలో, జీవించే స్థలములో. వీరెవరని అడిగితే నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని పరిచయము చేస్తాము. అది లేకుండా ఉండలేము కదా, ఉండలేం. అందరికీ ప్రేమించే స్నేహితులు, స్నేహితురాళ్ళు ఉంటారు. అలాంటి ఒక ప్రేమను చూపేటప్పుడు మతాలను దాటి, కులము అని లోక ప్రజలు చెబుతున్నారే దాన్ని దాటి, ధనవంతుడు దరిద్రుడు అన్నది దాటి, ఆ స్నేహము కలిగితే దేన్ని చూడరు. వారి మీద నిజమైన ఒక ప్రేమ, ఆ స్నేహము. దేవుడు మన మీద ఉంచిన స్నేహము ఎలాంటిదట? శాశ్వతమైన స్నేహము. శాశ్వతమైన స్నేహం అనున్నది ఎవర్ లాస్టింగ్ లవ్, మారని ఒక స్నేహము, ప్రేమ. ఎలాంటి పరిస్థితుల్లోనూ మారదు. మనుషుల ప్రేమ కొన్నిసార్లు మారుతుంది, చూశారా? వారిలో కొందరికి డబ్బొచ్చి పేరు ప్రతిష్టలు వచ్చాయంటే ఆ ప్రేమ మారిపోతుంది. కొన్నిసార్లు వారు నోచుకున్నట్లుగా మనమేమైనా కొన్ని కార్యాల్లో తప్పు చేశామనుకోండి, ప్రేమ మారుతుంది. యేసు ప్రేమ అలాంటిదా? మీరు చూడండి, యేసు శిష్యులలో ఒకడు పట్టించాడు, యూదా. యేసు వానిని స్నేహించి ప్రేమించి శిష్యునిగా ఉంచుకుని ఉన్నారు. వాడు కృతజ్ఞత లేనివాడిగా అతడు యేసు యొక్క శత్రువులతో చేరి 30 వెండి నాణ్యముల కొరకు పట్టించి ఇచ్చాడు. తన హృదయంలో వంచన ఉంచుకొని బయటకు ప్రేమించువాని వలె వచ్చి బోధకుడా అని చెప్పి కౌగులించుకుని ముద్దు పెట్టాడు. అతడు నయవంచనతో చేస్తున్నాడని యేసుకు తెలుసు. అయితే ప్రభు చెబుతున్నాడు, నా చెలికాడా, ముద్దుతోనా నన్ను పట్టించుచున్నావు? వానిని వంచకుడు, ఏమార్చివాడు, ద్రోహి అని చెప్పలేదు స్నేహితుడా. నేనింకా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతున్నారు. అదే యేసు ప్రేమ. పేతురు యేసుతో కూడా ఉన్నారు కదా, నేను నీతో చనిపోవుటకు సిద్ధమని చెప్పినాడు. అయితే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు యేసు ఎవరో నాకు తెలియదు, వాడు వీడని మాట్లాడడం మొదలుపెట్టాడు. మర్యాద తక్కువతో. యేసుకి ఎంత మనక్షోభ కలుగజేసి ఉంటుంది, నాతో పాటే ఉన్నాడు, నేనెవరో తెలియదని ప్రమాణము చేయుచున్నాడే, మర్యాద కూడా లేకుండా మాట్లాడుచున్నాడే, నేను వాణ్ణి ఎంతో ప్రేమించి నా పక్కలో ఉంచుకుని ఉన్నాను అని ప్రభువు అనుకుని ఉండొచ్చు. అయితే యేసు వాని వైపు తిరిగి చూశాడు. ఆ చూపు కోపంతో, ద్వేషముతో, నీవు ద్రోహి అన్నట్లు చూడలేదు. కరుణతో, ప్రేమతో చూశారు. నీవు నన్ను తృణీకరించావు, నేను తెలియదని సత్యము చేశావు, అయినా నేనింకా నిన్ను ప్రేమిస్తున్నాను పేతురు అని చెప్పినట్లుగా చూశారట. హృదయము పగిలి కన్నీరు విడిచి ప్రార్థించాడు, ఇంత ప్రేమ కలిగిన ప్రభువుని నేను తృణీకరించానే అని చెప్పి. అలాగే ఆయన ఇప్పుడు మిమ్మును చూచుచున్నారు. మీరు ప్రార్థించలేదు, కొన్నిసార్లు వేదవాక్యం చదవలేదు, కొన్నిసార్లు దేవునికిష్టం లేని వారిగా నడుచుకుంటున్నాం, అయినను దేవుడు ద్వేషించాడా? నీవు రాకు ఇక మీదట, నీవు క్రమంగా ప్రార్థించటలేదు, బైబుల్ చదవడం లేదు, నీకు నాకు సంబంధమే లేదు, గో అవ్వే అని చెబుతారా? లేదు, ఆయన ప్రేమ మారనిది. నేనింకా నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా నీ మీద ప్రేమ కలిగి ఉన్నాను, నీవు నన్ను మర్చిపోయావు, నా సమూహమును వెతకడం లేదు, నీవు నా సమూహమునకు రాలేదు, నీవు నన్ను విడిచి తొలగిపోయావు, అయినను స్టిల్ ఐ లవ్ యు, నేనింకా నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ మారదు ఎప్పటికీ, నేను నీ మీద ఉంచిన ప్రేమ ఎట్టి పరిస్థితుల్లో మారదు, అది శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు చెబుతున్నారు, ఆ ప్రేమ ఎంత గొప్పదో కదా, ఎందుకంటే నీ కొరకు సిలువలో రక్తమును చిందించి ఇచ్చి తినే
నీమీద ఉన్న ప్రేమను బట్టి కదా సిలువలో నన్ను బలిగా సమర్పించుకున్నాను, నేనెలా నిన్ను మరువగలను, ఎలా నా ప్రేమ మారును అని ప్రభువు చెబుతున్నారు. ఆ ప్రేమలోనికి తిరిగి వచ్చేదరా? దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? దేవుడింతగా నా మీద ప్రేమను ఉంచి ఉన్నారా? యేసు, నేను మరలా నీ యొద్దకు వచ్చేదనని సమర్పించుకోండి. ఆయన ప్రేమ మారని ఒక ప్రేమ. తండ్రి శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించారు. మారని ఆ ప్రేమ కొరకు స్తోత్రములయ్యా. నేను అనేక సమయాల్లో మారిపోయాను, అయితే మీరు మారని ప్రేమతో నన్ను ఎప్పటి వలె ప్రేమించితిరి. ఆ ప్రేమకు సాటిగా నేను ఏమి చేయగలను? నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను. నన్ను స్వీకరించండి యేసు నామములో. ఆమెన్, ఆమెన్.